హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పండగలకు, వ్రతాలకి వడపప్పు అలా పెట్టింటాం కదండి ప్రసాదంగా, అలాగే పచ్చి కొబ్బరి కూడా ఉంటుంది కదా, ఈ రెండింటితోనూ ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి కొబ్బరి ఉంటుంది కదా, దీన్ని తురుం పట్టుకోవాలన్నమాట. ఇది తురుం పట్టుకునేది ఫస్ట్లో అయితే బాగా వర్క్ అయ్యేది, ఇప్పుడైతే వర్క్ కావడం లేదండి. ఇది సరిగా ఫస్ట్ ఇలాగా తురుం పట్టి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కూడా, అలాగే కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే చాలు. ఉల్లిపాయలు అలాగే ఉంటే బాగుంటుంది. అంతే, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం నానబెట్టి పెట్టుకోవాలండి. మీకు లేదంటే కనుక ఒక 1 అవర్ అలాగే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి. పెసరపప్పు ఒక 1 అవర్ నానితే సరిపోతుంది, చాలా తొందరగానే నానిపోతాయి అన్నమాట. ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ పెసరపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి, ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతాయన్నమాట. జస్ట్ ఒక 70% ఇలా వేగితే చాలు, పచ్చి వాసన వెళ్ళేంత వరకు. అంతే అండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి తురుము పట్టుకున్నాం కూడా, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువే వాడతాము, అందుకోసం నేను మొత్తం కొబ్బరి అంతా వేశాను. కొంచెం వేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే లైట్గా నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే బాగుంటుందండి. కొబ్బరి వేసిన తర్వాత ఆ కొబ్బరి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చాలు. అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి అందుకైతే చాలా బాగుంటుందండి. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.